మత్తయి సువార్త 1:1 వచనంలో యేసుక్రీస్తు దావీదు కుమారుడిగా పిలువబడ్డారు. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు అని మత్తయి సువార్తలో చెప్పబడింది. ఈ 14 తరముల వరుస క్రమాన్ని ఒకసారి గమనించినట్లయితే ఆయన యందు సమస్త అన్య జనులు ఆశీర్వదించబడునట్లు ఈ యొక్క వాగ్దానములో అన్య జనులను చేర్చడం మనం ఈ అధ్యాయంలో గమనించగలం. ఆ వరుస క్రమంలో మొదటిగా ఉన్నది తామారు, రాహాబు, రూతు. వీరు ఇశ్రాయేలీయుల జనమునకు సంబంధించిన వారు కారు. వీరి ద్వారా క్రీస్తు ప్రణాళిక నెరవేర్చబడినట్లు వీరు ప్రతిష్ఠింపబడిన జనములో చేర్చబడ్డారు. యేసయ్య సువార్త పని చేయుచున్నప్పుడు దావీదు కుమారుడా అని పిలువబడ్డారని మనకు తెలుసు కదా. అంత గొప్ప ధన్యత దావీదుకు ఎలా వచ్చింది? అసలు దావీదు ఏ గోత్రానికి చెందినవాడు అని చూసినట్లయితే దావీదు యూదా గోత్రానికి చెందినవాడు. ప్రభువైన యేసు యూదా గోత్రపు సింహంగా పిలువబడ్డానికి కారణాలేంటి? అసలు యూదా గోత్రానికి ఇంత ధన్యత ఎలా వచ్చింది అని తెలుసుకోవాలంటే రండి ఆదికాండం 37:26 మనందరికి ఎంతో పరిచయం కలిగిన ఒక సందర్భాన్ని చూడగలం. అదేంటంటే యోసేపును యోసేపు యొక్క అన్నలు అమ్మివేయడం. ఇలా యోసేపును అమ్మివేయడంలో ప్రధాన పాత్ర పోషించినది యోసేపు యొక్క 4వ అన్న అయిన యూదా సలహా మీదనే. తన సహోదరుని అమ్మివేయడానికి తానే ముందడుగు వేసిన వాడు ఈ యూదా. యోసేపును వారు మిద్యాను వర్తకులకు అమ్మేసినప్పుడు ఆ మిద్యాను వర్తకులు యోసేపును ఐగుప్తీలకు అమ్మేస్తారు. తన సహోదరుని పక్షంగా అంత దుర్మార్గంగా ప్రవర్తించిన యూదా తన బిడ్డలను పోగొట్టుకుని తన తండ్రి ఇంటిలో ఉండగా వారందరూ కరువు నిమిత్తం ఆహారం కొనుక్కోవడం కోసం ఐగుప్తుకు వెళ్తారు. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలను బట్టి తన సహోదరుడైన బెన్యామీను బంధించబడతాడు. ఎప్పుడైతే బెన్యామీను బంధించబడతాడో వెంటనే ఈ యూదా బెన్యామీను విడిపించటానికి పూటబడతాడు. చూడండి, యోసేపును అమ్మివేయడానికి ముందుకొచ్చిన వాడే ఇప్పుడు పూట పడటానికి కూడా ముందుకొచ్చాడు. తాను బంధించబడి బానిసగా ఉండడానికి కూడా సిద్ధపడ్డాడు. తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో చూద్దాం.